మరి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేదంటే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గెలుస్తుందా అనే విషయాలు మొత్తం తెలుసుకుందాం. అదేవిధంగా మరి అధికారమే లక్ష్యంగా గెలిపే జయంగా మరి అన్ని రాజకీయ పార్టీలు నాగార్జున సాగర్లో మోహరించాయి. మరి ఈ నియోజకవర్గ ప్రజలు మరి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? ఇప్పుడు మన రామగుండం ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. మీరు అహోరాత్రులుగా శ్రమించి టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారని తెలిసింది, దీనిపై మీ స్పందన ఏంటి? ఇక్కడ మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలక్షన్ వస్తున్న సందర్భంగా మనం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటి కూడా ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక బాధ్యతను ఇచ్చినటువంటి సందర్భంలో మేము ఒక గులాబీ సైనికుల్లాగా ఇక్కడ ప్రతి ఇల్లు గడప గడప తిరుగుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను అన్నింటినీ కూడా ప్రజలకు సవివరంగా వివరించుకుంటూ కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి విష ప్రచారాలను నమ్మొద్దని ప్రజలందరూ కూడా మేము వివరాలతో సహా అన్నీ కూడా చెప్పడం జరిగింది, జరుగుతున్నది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా రేపు 17వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలల్లో మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే మా యొక్క మాకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా సహకారం దొరుకుతుంది అనేటువంటి భావంతో ప్రజలందరూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా హాలియాలో మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఇప్పుడు అంటే హాలియాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలామంది అంటున్నారు, మాకు ఖచ్చితంగా రామగుండం ఎమ్మెల్యే గారు లాంటి వ్యక్తి ఇక్కడ ఉండు కాబట్టి ఇంతకుముందు దొరికినా కూడా మన జానారెడ్డి గెలిచే అవకాశం ఉండదు, ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటున్నారు ఇక్కడ, దీనిపై మీరు ఏమంటారు? వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీపై ప్రజలలో చాలా గొప్ప విశ్వాసం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ పాలనతో అందరూ కూడా చాలా విశ్వాసం చెందుతూ ఉన్నారు. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు పరిస్థితి, తెలంగాణ వచ్చినాక పరిస్థితి. తెలంగాణ రావడానికి ముందు ఈ యొక్క నియోజకవర్గ పరిస్థితి, తెలంగాణ వచ్చినాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. టీఆర్ఎస్ పార్టీ అయితేనే మాకు నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతారనేది ప్రజలందరూ కూడా అనుకొని ఈ యొక్క ఎన్నికలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. అంటే బయట ఇంకో ప్రచారం జరుగుతుంది ఏంటంటే మామూలుగా కేసీఆర్కి జానారెడ్డి మంచి సంబంధాలు ఉన్నాయి, ఖచ్చితంగా జానారెడ్డిని గెలిపించడానికే కేసీఆర్ గారు భగత్ టికెట్ ఇచ్చారనే ఆరోపణలు కూడా బయట జరుగుతున్నాయి, దీనిపై మీరేమంటారు? ఇవంతా ఒట్టిదే, ఇదంతా ఎవరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు, ఇవాళకి ఏడ ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితులకు వేయని రాళ్ళు. ఎందుకంటే ఓటమి అనేది తథ్యం అనేది వాళ్ళకి అర్థమైపోయింది, జానారెడ్డికి అర్థమైపోయింది, బీజేపీకి వాళ్ళకైతే ఇంకా డిపాజిట్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడు తప్ప అసలు అర్థం ఉంటుందా? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఎవరైనా ఆలోచన చేస్తారా? గెలిచినటువంటి వాళ్ళే టీఆర్ఎస్ పార్టీలో చేరబట్టే ఇలా టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరినటువంటి పరిస్థితిని చూసినాం. ఇలా జానారెడ్డిని గెలిపించి మళ్ళీ టీఆర్ఎస్లో చేర్పించుకుంటామా? ఫస్టే టీఆర్ఎస్ గెలిచడం కోసం ప్రయత్నాలు చేస్తాం, కానీ అది తప్పుడు చర్చ, అది కావాలని ఉట్టిగా ఏదో టైంపాస్గా మాట్లాడుతున్నటువంటి విషయం. హాలియాలో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. హాలియాలో మేము చేసినటువంటి అభివృద్ధి పథకాలు, ఈ యొక్క హాలియా అనేది ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ పట్టణంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కొద్దీ మున్సిపాలిటీగా ప్రకటించి అధిక నిధులు కేటాయించుకుంటూ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రచారంలో మేము వెళ్ళినప్పుడే వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, మా ఊరు ఇలా అభివృద్ధి చెందుతుంది, అది కేసీఆర్ గారి పుణ్యాననే, ఇలా మాకు పెన్షన్లు వస్తున్నాయి కేసీఆర్ గారి పుణ్యాననే, మాకు రైతు బంధు పథకం వస్తుంది కేసీఆర్ గారి పుణ్యాన్నే, కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది కేసీఆర్ గారి పుణ్యాన్నే, వారి రుణం తీర్చుకోవడం కోసం ఈ ఎన్నికలలో ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, కేసీఆర్ రుణం తీర్చుకునేటువంటి అవకాశం మాకు ఓటు ద్వారానే, ఇంకేం చేయగలుగుతాం కేసీఆర్ గారికి, ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు. ఈ విధంగా ప్రచారం నడుస్తూ ఉంది. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు ఇస్తున్నాయి, ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ మా మీద ఐటీ దళాలు పాల్పడుతున్న ఆరోపణలు కూడా చేస్తుంది, దీనిపై మీ స్పందన? అదంతా ఒట్టిదే, అదంతా పనికిరాని ముచ్చట్లు తప్ప దాంట్లో ఏమి లేదు, పసలేనటువంటి ముచ్చట్లు. ఐటీ ఎక్కడి దాడులు ఎక్కడి, ఎవరన్నా తప్పన అటువంటిది అని చేస్తే ఆ యొక్క డిపార్ట్మెంట్ చూసుకున్నది, ఆ డిపార్ట్మెంట్కు అసలు మనకు
అసలు సంబంధాలు ఉండే, దానికి సంబంధించిన వ్యవహారం కూడా అనవసరమైన టాపిక్ అది. మరి మీరు రామగుండం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, మరి అక్కడ నుంచి ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్గా వచ్చారు, మీకేమనిపిస్తుంది? వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచి మనస్తత్వం మనస్తో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే మేము వాళ్ళ చూసినాము, చాలామందికి పెన్షన్ రానటువంటి వాళ్ళు కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళు కానీ, రకరకాలైనటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళను ప్రత్యక్షంగా వాళ్ళు అడిగినప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. మాకు మేము కేసీఆర్ గారికే ఓటేస్తాం, కానీ మాకు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా వచ్చే విధంగా చేయండి అని అంటే తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా చైతన్యవంతులైపోయారు. ఇక్కడ జానారెడ్డిని చాలా ఏళ్ళుగా గెలిపించుకున్నాం, ఆయనకు పదవుల మీద ఆరాటం కానీ మా మీద ఎన్నడూ కూడా ఆయన ప్రేమ చూపినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం, యువకుడైనటువంటి నోముల భగత్ని గెలిపించుకుంటే మాకు చాలా ఉపయోగపడుతుంది అనేది ప్రజలందరూ విశ్వాసం కలిగినారు. అంటే సార్, నాగార్జున సాగర్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నియోజకవర్గం ఇది, కానీ జనాభా పరంగా చూసుకుంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి వెనుకబడింది, ప్రజలు కూడా చాలా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీ అనుకోవాలా, కాంగ్రెస్ పార్టీ అనుకోవాలా, ఏమనుకోవాలి? 100% ఇది వెనుకబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ జానారెడ్డియే. 35 ఏళ్ళు పరిపాలన చేసినాడు టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ 2 ఏళ్ళు మాత్రమే పరిపాలన చేసింది. 35 ఏళ్ళ కాలంలో వెనకబడడానికి ముఖ్యమైనటువంటి కారకుడైనటువంటి జానారెడ్డిని ప్రజలందరూ కూడా పెనిసారి తిరస్కరించారు 2018లో. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇక జానారెడ్డి వల్లనే నష్టమైంది కాబట్టి జానారెడ్డి మాకు ఈ యొక్క ప్రాంతానికి అవసరం లేదు, మేము టీఆర్ఎస్ పార్టీతోనే మేము అభివృద్ధి చేసుకున్నామని ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నాం. మరి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, మరి చివరిగా మీ ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మేము ఇంటింటికి గడప గడపకు తిరిగేటువంటి కార్యక్రమం, గడప గడపకు గులాబీ సైన్యం పేరిట దరిదాపు అన్ని ఇళ్ళు మేము తిరగడం జరిగింది. సమస్యలు ఏమైనా ఉండే ఉంటే పరిష్కారం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల బీనం ఇప్పుడు జరగబోయేటువంటిది కూడా మేమంతా కూడా ఇప్పటికీ మాకు క్యాండిడేట్కు సంబంధించినటువంటి రోడ్ షో ఉన్నది, అదేవిధంగా కేసీఆర్ గారి సభ ఉన్నది, ఆఖరి రోజు ప్రచారం ఉన్నది. దీంట్లో మేమంతా మేము చేసినటువంటి పనులను చేయబోయేటువంటి పనులను చెప్పుకుంటూ ఎన్నికలలో పోతున్నాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఏం చేస్తారో తెలియదు, వెనుకట ఏదో చేసిన పని చెప్పుకుంటూ ఓటు అడుగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేలా గెలిపించినారు కాబట్టి కొంత ఏమైనా చేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓకే సార్, మరి చివరిగా నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు ప్రధానంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇప్పుడు హాలియా పట్టణ ప్రజలకు మీరు ఎటువంటి పిలుపునిస్తున్నారు? ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మా ఊరు అభివృద్ధి చేయాలి, మా వాడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, మనం ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం, కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ, ఆనాడు తెలంగాణ కోసమే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి మహా ఉద్యమనేత కేసీఆర్ గారు, ఇలా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు మార్చడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకలి చావులు ఆత్మహత్యలను నివారించడం కోసం గొప్ప ప్రణాళికతోని ముందుకు పోతూ మన ఈ యొక్క పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు ఉద్యమంలో ఎట్లాగైతే ఒక్కతాటి పైన ఉన్నామో, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కూడా మనమందరం కూడా ఒక్కతాటి పైన ఉండి కేసీఆర్ గారికి అండగా ఉందాం. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాబట్టి మనం నమ్ముకున్నటువంటి మన వారసులకు ఒక భవిష్యత్తును ఇవ్వాలంటే, భవిష్యత్తు రావాలంటే తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమవుతుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంతో ఈ యొక్క భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి భవిష్యత్తు తరాలు బాగుండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మద్దతుగా రేపు 17వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో భగత్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయం వెచ్చించి మాకు టైం ఇచ్చే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలండి. మీ కాకతీయ టీవీ ఛానల్ కూడా ఈ యొక్క చాలా నేను ఇంటర్వ్యూస్ చాలా చూసినాను, మంచిగా ఈ యొక్క ప్రజలకు అవసరమైనటువంటి రీతిలో మీ యొక్క ఛానల్లో ఇంటర్వ్యూస్ కానీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా మీరు ముందుకు పోవాలని, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కూడా మీరు వారధులుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుతూ కాకతీయ టీవీ ఛానల్ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను.
థ్యాంక్ యూ సార్, మీరు కూడా మాకు ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వారు వన్ సైడ్ ఉంటుందంటున్నారు, అదేవిధంగా ఖచ్చితంగా సీఎం కేసీఆర్ పెట్టే బహిరంగ సభ కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం కలిసి వస్తుంటున్నారు. అయితే ఈసారి జరగబోయే నాగార్జున సాగర్ ఎలక్షన్లో మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనేది వెయిట్ చూద్దాం. నమస్తే. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.